మద్యం ఆదాయాన్ని తగ్గించడం అనేది హలో ఆదాయ వనరుగా ఈ శాఖను చూడటం లేదని మొదటి రోజు ప్రకటించాం. టార్గెట్స్ లేవు. ముచ్చట మాట్లాడతావు నాగరాజు నువ్వు. త్వరలో గీత కార్మికులకు సంబంధించిన ఒక పాలసీని తీసుకొస్తా ఉన్నాం. ఈత కళ్ళను కూడా ఉదయం తెల్లవారుతో 4 గంటలకు తీసి హెల్దీ డ్రింక్ గా ప్రమోట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఒక దగ్గర 130 రూపాయలకు లీటర్ అమ్ముతా ఉన్నారు. నువ్వే వేసుకో మెడల, నీకే లస్కల్ లస్కల్ వస్తాయి. అదే విధంగా కళ్ళుకు సంబంధించి కూడా ఒక పాలసీ తీసుకున్నాం. దాంతో పాటుగా హెల్దీ డ్రింక్ గా బీర్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాం. Hey, control your mouth, shut up, language rascal. హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తే ఇంకెంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం కనిపిస్తుంది? చెప్తున్నాకేం అర్థం అవ్వట్లేదు. ఏదండి బీర్ హెల్త్ డ్రింక్ కాదంటారా? నాకు కోపం వస్తున్నది, ఎలిఫో చెప్తున్నా చూడు. ఏ రకంగా హెల్త్ డ్రింక్? మీ వాయిస్ నాకు కట్ అవుతుంది. ఏ రకంగా హెల్త్ డ్రింక్ అంటున్నారు? రండి మీకు చూపిస్తాను. హెల్త్ డ్రింక్ కాదని మీరు లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపో. ఏ రకంగా ప్రూవ్ చేస్తారు బీరు హెల్త్ డ్రింక్ అని? చూపిస్తాను. టీవీలో మనందరం మాట్లాడుకుని నేను ఎక్కడి నుంచి దాని మీద రావడం ఏదండి, నా సైంటిఫిక్ రీజన్స్ రావాలి కదా. సో సైంటిఫిక్ రీజన్స్ తో బీరు హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రమోట్ చేస్తారు. రోజు అందరి ఇళ్లలో పెట్టుకుని తలా ఒక గ్లాసు బీర్ తాగితే ఆరోగ్యానికి శ్రేష్టం అని చెప్పి ఇళ్లలో పెట్టుకోరు. అందరి ఇళ్లలో పెట్టుకోరు. రామచంద్ర ఇడు ఓరేక్షన్ భరించలా పోతున్నాను రా. దించరాదా నీ జెండా దించు, నీ కథ కూడా చెప్తా చూస్తాను. మీ కథ చూస్తాను, దించాలి. మీరు జెండా దించండి. ఆ విషయం చెప్తున్నా నేను, మీరు దించండి. మీకు బుద్ధి లేదు, నేను చెప్తా ఇప్పుడే. మీకు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. భోజనం సహా అక్కడ పెట్టుకొని తాగుతుంటే మీకు ఏమనిపించట్లే. ఇది గణిత శాస్త్రం, ఒక అద్భుతమైన కర్తవరా, వైద్య శాస్త్రం రా. ఏదో సవరి తీయాలంటగా ఇక్కడ హెల్త్ డ్రింక్ ఏంటంటే ఆల్కహాల్ తగ్గించి బీర్ ప్రమోషన్ చేస్తే ప్రత్యామ్నాయంగా గ్రాడ్యువల్ గా తగ్గించు అనేది నా ఉద్దేశం. ఎంత గొప్పగా చెప్పారు స్వామి. ఈ రోజు కళ్ళు అదే విధంగా ఈత కళ్ళు ఈ బీరు చేస్తే ఆల్కహాల్ ప్రమాదకరమైనటువంటి డ్రింక్ ను మానిపించడం కోసం ప్రత్యామ్నాయం చేస్తే కాఫీ దొరకపోతే టీ తగ్గిస్తాం. నాకు ఈ ప్రజల్ని అనారోగ్య పీడితులు చేసి అలవాట్లు చేసి నేను తాగి పడుకునే పరిస్థితి ఏం లేదు. నాకు వాసన కూడా పడదు, జనాలను కూడా తాగకుండా ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నో అడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం. నీకు ఇంగ్లీష్ వచ్చా నాకు తెలుసు కానీ తెలుగులో దిగిపోయి. నవోదయం ధర ప్రమోషన్ చేస్తా ఉన్నాం. బీర్లో ఆల్కహాల్ లేదా? మీరు కూడా అర్థం చేసుకోండి. బీర్లో ఆల్కహాల్ లేదా? ఆల్కహాల్ ఎంత అండి పర్సెంట్? 3%, 4% ఆల్కహాల్. ఎంతవరకు ప్రమాదం చెప్పండి ఆల్కహాల్. ఏముంది ఇందులో? నాకు తెలియదు, నేను ఎప్పుడు అంత సీరియస్ గా దాన్ని స్టడీ చేయలేదు. ఎంత పర్సెంటేజ్ ఉంటుందని నేను దానిలోకి వచ్చాను. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తా. పొద్దునే ఫస్ట్ అదే పనిలో ఉంటాను, స్టడీ చేసే పనిలో. సో ఇప్పుడు మీరు పొద్దున్న అమ్మరు, 10 తర్వాత అమ్ముతారు చూడండి. సరే ముందు స్టడీ చేయడానికి వైన్ షాప్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, విడిగా కూడా స్టడీ చేయొచ్చు. సో అది ఒక సీరియస్ నోట్ తో 10 తర్వాత అమ్మరు, 10 తర్వాత అమ్ముతారు అంట. కంట్రోల్.